క్రియా యోగ ద్వారానే ఆత్మస్థైర్యం సంకల్ప సిద్ధి కలుగుతుందని పూజశ్రీ ఆత్మానందమయి తెలిపారు. క్రియాయోగాలోని 4 ప్రక్రియలను చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. దీని ఉపయోగం తెలుసుకున్న ప్రజలు తాము ఎక్కడ శిక్షణ ఇచ్చినా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నందపనేని రాజకుమారి, సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయబాబుతో పాటు నగరవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సొంతం చేసుకున్న ప్రజ్ఞాపుర్యులు శ్రీ మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే వారిని ఏకాక్షరం బ్రహ్మ మన ఆరోగ్యానికి సహకరించేటువంటి యోగా గురించి, మన అంతరాత్మ పరిశుద్ధంగా ఉంచుకునే దాని గురించి, ఏకాగ్రతని అలవర్చుకుని మనం రోజు ఒక్కసారి ఒక అర్ధగంట లేక ఒక 40 నిమిషాలు మన యోగా చేస్తే వచ్చేటువంటి ఫలితాల గురించి యోగా ఆత్మానందమై ఈరోజు చెప్పడం, ఆమె చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చారు, చాలా సంతోషం కలిగించింది. ఆచరిస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది లేదా అర్థమైంది. ఏదేమైనా ఈరోజు మంచి కార్యక్రమాలు విజయబాబు గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు, వారు అమ్మాయి శృతి నిర్వహణ చేశారు. శారీరక మానసిక రుగ్మతలు అనేకమైనవి వస్తూ ఉన్నాయి. వీటికి ఒకే ఒక పరిష్కారం యోగా అనేమో ప్రపంచం గుర్తించింది. కానీ ఈ ఆ యోగానికి మూలస్థానం, జన్మస్థానం, కేంద్రస్థానం అయినటువంటి భారతదేశంలో మాత్రం మనం విస్మరిస్తున్న పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే దీనికి కొంత సమయాన్ని కేటాయించాలి, శరీరాన్ని వంచాలి, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ ఇబ్బందుల నుంచి అలా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఏంటంటే ఈ సుషుమ్న యోగా ప్రక్రియ అనేటువంటిది పూజ్యశ్రీ మాతా ఆత్మానందమయ్య గారు వారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణ భారత రాష్ట్రాల్లో ఒక ఉద్యమ స్థాయిలో వారు నిర్వహిస్తూ ఉంటే, ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే దాదాపుగా అందరు యంగ్స్టర్సు, డాక్టర్సు, ఐటీ ప్రొఫెషనల్స్ వారి అంతేవాసులుగా, వారి అనుయాయులుగా, వారి శిష్యులుగా ఉండి దీన్ని ఉధృతమైనటువంటి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేస్తున్నటువంటి వారిలో ఇవాళ విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమం, అసలు హాల్ తీసుకుంటే ఈ హాల్ పట్టలేదు, బయట ఉన్నారు ఇంకా ఇంతమంది, ఇది అయిపోయారంటే ఈ యొక్క కార్యక్రమ ప్రత్యేకత ఏంటనేది ఇవాళ మనకి అర్థమవుతా ఉంది.